అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుధీర్ సమ్మర్ ఎడ్యుటైన్మెంట్. ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ టీఎస్. ఈరోజు నుంచి మీ పిల్లలతో టీఎస్ ఆడించండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సార్, ఇంతకీ టీఎస్ అంటే ఏంటి సార్? మాకు మామూలుగా సిఎస్ తెలుసు, లేకుంటే ఇవన్నీ తెలుసు. టీఎస్ అంటే ఏంటంటే చాలా సింపుల్ అండి. అదేంటంటే మీరు ఇప్పుడు సెలవుల్లో ఆల్రెడీ మీ పిల్లలతో పాటు కనీసం మినిమం క్యాలిక్యులేట్ చేసుకున్న మీ పక్కింటి వాళ్ళు, రిలేటివ్స్ అవ్వచ్చు, అపార్ట్మెంట్లో పిల్లలు అవ్వచ్చు, కనీసం 3 నుంచి 4 పిల్లలు ఉంటారు కదండి. వాళ్ళకి ఈరోజు నుంచి వీలైతే సమ్మర్ మొత్తంలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు టీఎస్ చేపించండి. టీఎస్ అంటే ఏంటంటే టాలెంట్ షో. టాలెంట్ షో అదేంటంటే పిల్లలకు ఎవరో చెప్పండి, అరే ఇలా రోజు సమ్మర్లో ఎంజాయ్ చేయడం కాదు, ఇంకో డిఫరెంట్గా వెళ్దామని చెప్పేసి ఏమీ తెలియనట్టుగా రేపు సాయంత్రం ఒక చిన్న పని చేద్దాం, అందరం కలిసి ఒక యాక్టివిటీ పెట్టుకుందాం. అదేంటంటే మీ టాలెంట్ ప్రదర్శించండి. టాలెంట్ అంటే మీరు వచ్చి ఒక ఫేమస్ పాట పాడొచ్చు, లేకుంటే ఒక డ్యాన్స్ చేయొచ్చు, లేదా కొంతమంది పెన్ను ఇలా తిప్పుతుంటారు అది కూడా ఒక టాలెంటే, మిమిక్రీ చేయొచ్చు, లేకుంటే ఒక జోక్ ప్లే చేయొచ్చు. ఏదైనా సరే మీరు వచ్చి మీ టాలెంట్ ప్రదర్శించాలి. ఎవరైతే బెస్ట్ టాలెంట్ తీసుకొస్తారో వాళ్ళకి వెరీ గుడ్ అప్రిసియేషన్ ఉంటుంది, లేదా ఒక ఫేవరెట్ స్నాక్ ఐటమ్ చేసి పెడతానని చెప్పి పిల్లలందరినీ కలిసి వాళ్ళ టాలెంట్స్ని ఎంజాయ్ చేసే విధంగా చేయమనండి. ఎప్పుడైతే ఇప్పుడు నాకే పాటలు వచ్చాయి అనుకోండి, ఇప్పుడు పాడడం లేండి, మీరు ఏం భయపడకండి. సో ఇప్పుడు పాటలు వచ్చాయి అనుకోండి, నేనేం చేస్తానంటే ఆ పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఆ పిల్లలతో పాడిస్తూ నేను కూడా ఒక డైలాగ్ చెప్తాను. నాకు డైలాగ్స్ అంటే ఇష్టం, యమదొంగల ఎన్టీఆర్ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ డైలాగ్ అంతా పిల్లల ముందు చెప్పాను అనుకోండి, వాళ్ళందరూ ఓ భలే ఉంది భలే ఉంది అంకుల్ నేను ఇంకో డైలాగ్ చెప్తానని చెప్పి వాడు ముందుకు వస్తాడు. మనం ఇన్వాల్వ్ అవుతుంటే తెలియకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి, అర్థమైందా? సో ఇన్వాల్వ్ దెమ్, దట్ ఈస్ కాల్డ్ టాలెంట్ షో. ఈరోజు నుంచి వీలైతే 2 డేస్కి ఒకసారి పిల్లలకు ముందే చెప్పండి, అరే ఎగ్జాక్ట్లీ ట్యూస్డే రోజు మనం టాలెంట్ షో పెట్టుకుందాం. టాలెంట్ షో ఏంటంటే మీ వాళ్ళందరూ వచ్చి మీ టాలెంట్స్ ప్రదర్శించాలండి, అంతే. ఇలా చెప్పారనుకోండి వాళ్ళకే తెలియకుండా వాళ్ళందరూ హ్యాపీగా ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పనిది రైట్, అది చేసి చూడండి. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత వండర్ఫుల్ యాక్టివిటీ కూడా. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ యాక్టివిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.